Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కీలక మలుపు తిరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ 2022లో గజ్జల ఉదయకుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్ సింగ్ బెదిరించారని ఉదయకుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రాథమిక వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఫైనల్ విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రామ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని గజ్జల తరఫున వాదించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కేసులోనూ అవే ఉత్తర్వులు వర్తిస్తాయని ఈ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. దీనిపై రామ్ సింగ్ న్యాయవాది జూపుడి యజ్ఞదత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రిమినల్ కేసులన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని, సిబిఐ అధికారులకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందని గుర్తు చేశారు. వీటిని పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రస్తుత పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. పోలీసుల తరఫున కౌంటర్ దాఖలు చేయడం లేదంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో విచారణ ఆగస్టు 1వ తేదీకి వాయిదా పడింది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు చివరకు కేసు విచారణకు వచ్చిన సిబిఐ ఎస్పీ పైనే ఫిర్యాదులు చేయడం, పోలీసులు కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.